హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆరోగ్య బ్లాగ్స్. నేను మీషో అండ్ అమెజాన్ నుంచి 2 ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశానండి. సో ఆ 2 ప్రోడక్ట్స్ ఏంటనేసి మనం చూసొద్దాము. నేను ఫస్ట్ వచ్చేసి నేను కట్వర్క్ శారీ ఆర్డర్ చేశానండి. మనకి ఇప్పుడు కట్వర్క్ శారీస్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో అందుకని కట్వర్క్ శారీ ఆర్డర్ చేశాను. ఈ శారీ నేను అమెజాన్లో తీసుకున్నానంటే మీషోలో అవైలబుల్లో లేదు. అండ్ మోర్ ఓవర్ ఇది మనకి ఫ్లిప్కార్ట్ కానీ అజియో మింత్రా అజియోలో అయితే 1000 రూపీస్కి అబోవే ఉన్నాయండి. నాకు అమెజాన్లో మాత్రమే ఈ శారీ తక్కువకు వచ్చింది, 700 to 750 మధ్యలో పడింది దీని కాస్ట్ నాకు. సో అమెజాన్లోనే తక్కువ ప్రైస్కి ఉంది, అందుకని ఆర్డర్ చేశాను. దీనికి రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయండి, 3.9 రివ్యూ ఉంది. సో శారీ ఎలా ఉందనేసి చూసేద్దామండి. సో ఇది శారీ అన్నమాట, ఇది మల్టీ కలర్ షిబోరీ షిఫాన్ శారీ మొత్తము. అంటే మనకి పిక్లో క్యాటలాగ్లో అంత లైట్గా ఉన్నాయి కలర్స్, కానీ ఇన్ రియల్గా చూస్తే బ్రైట్గా ఉన్నాయండి. సో శారీ క్లాత్ కూడా మంచి ప్యూర్ షిఫాన్ శారీ, మోస్ట్ షిఫాన్. అండ్ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాయి, ఇలా కట్వర్క్ వచ్చి చిన్న చిన్న స్టోన్స్ స్టిక్ చేశారు. ఈ స్టిక్కింగ్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుందండి, అంత ఈజీగా ఊడవు. కానీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్లో డ్రై వాష్ అని మెన్షన్ చేశారు. మొత్తం శారీ అన్నమాట, మంచి మల్టీ కలర్ ఇది, లైట్ వెయిట్, మల్టీ కలర్, ఈజీ టు వేర్ అనమాట. మనకి ఎటైనా అంటే పార్టీ వేర్స్ కంటే ఇది వేసుకోవచ్చు, అందుకని డిఫరెంట్గా ట్రై చేద్దాం అనేసి కట్వర్క్ శారీ ఇది తీసుకున్నానండి. సో శారీ ఎలా ఉందనేసి మీరు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. సో మొత్తం శారీ అవుట్లుక్ అంతా ఇలా ఉంది. మొత్తం మనకి పైన కింద మొత్తం కట్వర్క్ వచ్చి ఇలా స్టోన్ స్టిక్ చేసి ఇచ్చారండి. అండ్ మొత్తం ఒక కట్టు చెంగుల దగ్గర మాత్రమే కొంచెము స్టోన్స్ ఇవ్వకుండా ప్లెయిన్ వదిలేశారు. సో బ్లౌజ్ కూడా ఎలా ఉందనేసి చూపిస్తాను. మనకి బ్లౌజ్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ ఇచ్చారండి. క్లాత్ కూడా షైనింగ్గా మంచిగా ఉందండి. నేను ఇది నేను వేసుకున్న తర్వాత కూడా పిక్ యాడ్ చేస్తాను ఎలా ఉందనేసి మీకు ఒక ఐడియా రావడానికి. మంచి మంచి కలర్స్ అండి మనకి, పింక్, ఆరెంజ్, బ్లూ, లైట్ బ్లూ, గ్రీన్, మంచి అంత మల్టీ కలర్ వచ్చిందనమాట. సో శారీ అంతా ఇలా ఉంది, కట్వర్క్ కూడా ఫినిషింగ్ నీట్గా వచ్చింది. ఇది మొత్తం శారీ, మనకి ఎక్కడ ప్లెయిన్ పార్ట్ అట్లా ఏం రాకుండా మొత్తం ప్రింటెడ్, ఇది షిబోరీ స్టైల్ అనమాట. అండ్ ఇది డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చిందండి. బ్లౌజ్ అంతా కాసు ఏం లేదు. సో అండ్ ఇది దీనికి బ్లౌజ్ హ్యాండ్స్కి ఇలా వచ్చిందనమాట చిన్నగా. ఇది అనమాట బ్లౌజ్, డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అండి ఇది. సో శారీ వేసుకుంటే ఇలా ఉంటుందండి. సో మీకు శారీ నచ్చిందని అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను మీషో నుంచి వర్క్ గ్లౌజ్ ఆర్డర్ చేస్తానండి. సో దాని రివ్యూ కూడా చేస్తాను. ఇది ఈ బ్లౌజ్ నేను సేల్ డ్రాప్లో తీసుకున్నాను అండి, అంటే 300కే ఉంది. మామూలుగా అప్పుడు చూస్తే 400-450 అబౌ ఉండే. సో 300కి ఉంది కదా డ్రాప్, సేల్ ఇప్పుడు సేల్ నడుస్తుంది కదా అని తీసుకున్నాను. 303 రూపీస్కి వచ్చింది అనమాట. నేను వీటి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. పింక్ కలర్ ఆర్డర్ చేస్తాను, మనకి గ్రీన్, బ్లూ, ఇంకా పింక్, రెడ్, ఇంకా మంచి ట్రెండింగ్లో ఉన్న కలర్సే ఆర్డర్ చేస్తాను. ఇది మొత్తం మనకి సిల్వర్ సారీ అండ్ గోల్డ్ సారీ వచ్చింది. యాక్చువల్లీ నేను కాటన్ సిల్క్ క్లాత్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇది కాటన్ సిల్క్ క్లాత్ కాదండి. కొంచెం మెత్తగా, కొంచెం వెల్వెట్ లాగా క్లాత్, కొంచెం డిఫరెంట్. ఇది నేమ్ క్లాత్ అంటారు కానీ, అండ్ మళ్ళీ నాకు 2 పీసెస్లో వచ్చింది ఈ క్లాత్. అంటే ఒకటే పీస్ లాగా రాలేదు నాకు. ఇమేజెస్లో నేను అంటే 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే 1 పీస్ అంటే అంత క్లియర్గా పెట్టలేదు క్యాటలాగ్లో. అండ్ రివ్యూస్ కూడా అప్పుడు అంత లేకుండే, సో అందుకనే నేను ఆర్డర్ చేశాను. సో క్లాత్ అంతా ఇలా వచ్చిందనమాట. మీకు వర్క్ నేను మొత్తం మీకు డీటెయిల్, క్లాత్ మాత్రం బాగాలేదా అంటే నాకు నచ్చలేదు. అంటే కాటన్ సిల్క్ తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మనకి లైనింగ్, స్టిచ్చింగ్ ఛార్జెస్ అన్నీ సేమ్ ఉంటాయి. ఇక్కడ 100-200కి అంటే కాటన్ సిల్క్ అయితే డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుందని నా అదనమాట. ఇలాంటివి నేను ఎప్పుడు ఈ క్లాత్ నేను ట్రై చేయలేదు. క్లాత్ అయితే మెత్తగా బాగానే ఉంది, కానీ నాకు కాటన్ సిల్క్ అంటే బాగుంటుందని అనిపిస్తుంది. సో ఇదనమాట, మొత్తం మీకు దగ్గర నుంచి చూపిస్తానండి ఇప్పుడు ఫినిషింగ్ మొత్తం ఎలా వచ్చిందని. మీరు డీటెయిల్గా ఒకసారి చూడండి, మీకు ఎవరికైనా నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇలా వస్తుందన్నమాట, మొత్తం లీవ్స్ గోల్డ్ అండ్ సిల్వర్ డిజైన్లో, సిల్వర్ జరీలో వస్తుంది. అండ్ మనకి కుందల్స్ కూడా అటాచ్ చేస్తారు. మొత్తం ఇది కట్వర్క్ ప్యాటర్న్లో వచ్చిందండి ఈ బ్లౌజ్. అండ్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.
సో ఇది మొత్తం మనకి బ్లౌజ్ కూడా ఫ్రంట్ నెక్ కూడా మనకి స్ట్రైట్ కట్ ఇచ్చారు, టూ పార్ట్స్లో వచ్చింది. సో ఇది ఒక పార్ట్లోనేమో ఫ్రంట్ నెక్ ఒక హ్యాండ్, ఇంకో పార్ట్లో బ్యాక్ నెక్ అండ్ ఇంకొక హ్యాండ్ ఇచ్చారనమాట. మొత్తం కుందన్స్ అలా స్టిక్ చేసి మొత్తం ఫినిషింగ్ ఇలా ఉంది. మొత్తం గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ ఇచ్చారు. క్లాత్ క్వాలిటీ ఒక్కటి తప్ప నాకు ఇంకా మిగతా అంతా ఓకే అండి. సైజ్ కూడా మనకి నెక్ డీప్ 10కి కొంచెం 10 ఇంచెస్కి కొంచెం తక్కువ ఉంది, అండ్ హ్యాండ్స్ మనకి 11 ఇంచెస్ వరకు వచ్చిందండి. నేను మీకు మెజర్ చేసి కూడా చూపిస్తాను. అండ్ 10 1/2 11 వరకు వచ్చింది హ్యాండ్స్. అండ్ మనకి డీప్ నెక్ వచ్చేసి ఎంత అంటే 8 ఇంచెస్ వరకు వచ్చింది అనుకుంటానండి. ఫ్రంట్ ఇది ఇలా స్ట్రైట్ కట్ ఇచ్చారు. సో మెజర్ చేసి చూపిస్తాను, 8 ఇంచెస్ ఉన్నా మనం 7 అలా అంటే ఇది కంప్యూటర్ వర్కే కాబట్టి పైన కొంచెం కట్ చేసినా మనకి మనకు సైజ్కి తగ్గట్టు మనం స్టిచ్ చేయించుకోవచ్చు అండి. 8 ఇంచెస్ వచ్చింది, సో కొంచెం మనం పైన కట్ చేసుకుంటే కూడా మనకి 7 అంత డీప్ వద్దు అనుకుంటే 7 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇదండి, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.